లోపలంతా ఇంత నల్ల మంది ఉంటుంది అది పోతలే అడుగు పెట్టిన కొన్ని ఇట్లా కొన్ని కలుపు రావాలి అదే నేను చూపిస్తాను కొన్ని గౌరవ నా గౌరవ ఈ మూలలు ఉన్నాయి కదా నింపితే మూడు మూలలు నింపితే కొన్ని అంతే మామూలుగా అయితే ఇప్పుడు ఇటుకలతో కడుతున్నాం అనుకో ఇప్పుడు అది అన్ని సర్కిల్ అనుకుందాం అనుకొని ఏదైనా మెటీరియల్ తీసి ఇటుకలు ఇట్లా పెట్టుకోవాలి పండుగ ఇంటి సర్కిల్ తిప్పినామంటే మిన్లనే సరిపోతుంది నీట్గా అయిపోతుంది ఎప్పటికి పని చేస్తుంది ఇటుకలు పెడితే ఎప్పటి దారం పట్టుకొని చుట్టూ ఎట్లుందంటే అడవి జంతువుల్ని పట్టుకొని ఇంకో పెట్టినట్టుంది రోజుకో అడవి పంది పడ్డది అనుకో పండుగ చేసుకుంటున్నాను ఏమో చెప్పలేదు మధ్యలో పెట్టాలి మధ్యలో పెట్టి చుట్టూ పెట్టాలి కిందనే కూర్చోవాలి గడ్డి మీద కూర్చుంటే ఉండదు రాయి కూడా కావాలి దాని మీద పెట్టడానికి ఇంకోట ఇంకోట అక్కని కూడా పెట్టండి ఎందుకైనా మంచిది బలానికి పెట్టవచ్చు కావాలంటే కానీ సార్లే పెట్టవచ్చు కంపాక్ట్ చేయాలంటే అవునండి ఒక రాయి పెట్టాలి దీని మీద కంపాక్ట్ ఉంది కదా తీసుకోండి ఈ రాయి సరిపోతుందా ఇబ్బరు ఏది సరిపోతుంది పెట్టి లెవెల్ గా పెట్టు లెవెల్ గా పెట్టి వద్దు క్యాచ్ క్యాచ్ బ్రదర్ అది వంకర ఉన్నది పడిపోయేటట్టుంది మనం ఇంకొంచెము వేస్తాం కదా మంట కోసము ఇవో చుట్టుముట్టేది కూడా మనం నీళ్ళు వేస్తే అది కూడా కొంచెం బొగ్గ అవుతుంది గుర్తు పెట్టుకోండి కూర్చోండి కూర్చు నువ్వు మళ్ళా బయటికి రాలే బ్రదర్ ఏం కావాలి ఆడే ఉండే అట్లా సంఖలో ఎత్తుకుంటాం ఎప్పుడో కట్టకు అది ఇట్లకి కట్టే అలా పెడదాం అయిపోద్ది నేను మధ్య డాబా గట్టిగా ఉందా చూసుకో ఎట్లయిన తీసుకెళ్తా మెటీరియల్ ఇంకా వస్తుంది మెటీరియల్ చేయాలా సార్ అంటే నీ కాల్ సైడ్ ఏం రాదులే చిన్నగా పెట్టి ఆపండి ఇక పెట్టు అంట పెట్టు కొంచెం అక్కడ కాళ్ళ దగ్గర కొంచెం వేయాలి సార్ అదే రాదు ఇది కుకింగ్ టైప్ అయ్యేసారు అన్నట్టు సన్న ఆకులు టైప్ ఉంటాయి కదా నువ్వు డైరెక్ట్ అట్లా వేస్తే ఒక్క సెకండ్లో గాలి బూడిద అవుతుంది నీకు నీ ఇది కూడా నీకు బొగ్గు కావాలంటే ఏంది ఇండైరెక్ట్ గా ఈ బయోచారు అర్థమైందా కళ్ళు తోముకొని గిన్నెలు తోముకొని పెట్టు పచ్చి కట్ వచ్చింది ఆల్రెడీ మళ్ళా భాస్కర్ బాబు డ్రమ్ ని మనము అడ్డం కూడా పెట్టవచ్చు గుర్తు పెట్టుకోండి వినండి డ్రమ్ముని అడ్డం కూడా వండుకో పెట్టవచ్చు ఇట్లా 200 లీటర్ల డ్రమ్ ఉంటుందా దాన్ని ఇట్లా అడ్డం పెట్టి కింద మంట పెట్టొచ్చు పొయ్యి కింద మంట పెడతామా అట్లా కూడా పెట్టొచ్చు అంటే 2-3 రకాల పద్ధతులు ఉంటాయి ఇది ఒక పద్ధతి చాలా అంటుకోవాలి ఎక్కడ ఈడ కాదు మన దగ్గర అక్కడ ఉన్నవాళ్ళు దాని దగ్గర దాని దగ్గర అంటుకోవాలి కొంచెం వరిగడ్డి పూస లాంటివి అయితే తొందరగా అంటుకుంటుంది ఏది వరిగడ్డి అట్లా కాదు ఇంతకుముందు మంచి కట్ట తెచ్చారు చూసిరా ఇట్లా తెలియండి
గాలిపాటు కూడా ఇటు వస్తారు పైకి. ఏం లేదు సార్, కడ్డకు లాంటిది ఇట్లా కట్టేసి పెడితే సరిపోతుంది. చెప్పులు చెప్పులు వేసుకో కంపల్. చెప్పలేము ఇది, ఒక్కోసారి ఒకటే దిక్కుతుంది. డబ్బాని ఏమో నాకు కింద పడద్దు. డబ్బాక అన్నే లేదు మంటది. కొంచెం అలా కొంచెం గడ్డ వేయరు, ఆ గడ్డ వేసి ఇటు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మసిపోయింది గడ్డది. ఏం గడ్డది మన ట్రెడిషనల్ కాదు, ట్రెడిషనల్ అయింది దానికి వేరే అయింది కిట్ కాదు. దాని మీదకి డబ్బాకి దగ్గర రావాలి. డబ్బా మీద గ్యాస్లు వస్తున్నాయి, సడన్ గా మంట అంటుకున్నట్టు అవుతుంది. తెల్ల తెల్లగా వస్తుంది గ్యాస్, అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇట్లా అంటుకుంటుంది అవతల సైడ్ వేయండి. గాలి ఇటుంది ఇట్లా ఇట్లకి అది కరెక్ట్ అది బాగుంటుంది. మామూలుగా ఈ పిట్టు బాధలు పెద్ద డ్రమ్ తీసుకొని ఆ పెద్ద డ్రమ్లో చిన్న డ్రమ్ పెట్టి ఆ పెద్ద డ్రమ్లో మనం మంట పెడతాం. దానికో చిమ్ని పెడతారు, మీరు చూసి ఉంటారు అంతే. దానికో చిమ్ని పెడతారు మీద, ఎందుకంటే ఇది కనబడకుండా చిమ్ని ఉంటుంది పైకి అంతే. మనం రొట్టెలు చేసి కూడా ఈ గోడకు కొడితే తందూర్ రొట్టె అవుతుంది. అది ఇట్లనే ఉంటుంది, రెండు రొట్టెది ఇదే, ఇట్లనే రౌండ్ ఉంటుంది. ఇట్లా గోడలకు కొడతారు రొట్టెలు. ఈ తందూరియా మరి టైం పడుతుంది. మీకు ఇప్పుడు చూపెడితే వెరైటీగా ఉంటుంది తెలుసా, సగం గాలి ఉంటుంది సగం అట్లనే గడ్డి ఉంటుంది లోపల. మీకు అప్పుడు అర్థమవుతుంది అరే ఇది మొత్తం గాలి అని అని అంటారు. ఏది అవుతుండే కానీ అడ్డం పడితే అటు ఇటు దానికి మూత గట్టిగా ఎట్లా పెడతాం అనేది నాకు తెలియదు. ముందే కట్టేతోటి ఇట్లా అంటున్నాం అది. ఏం లే, కిందిది కూడా బొగ్గ అవుతుంది, నీళ్ళు తల్లుతాం కదా. కిందిది వేస్తే ఏం కాదు, రెండు పనులు అవుతున్నాయి మనకు, గుర్తుపెట్టుకోండి. లోపల బొగ్గు బయట బొగ్గు మండుతుంది, మండుతుంది. మీరు చూడండి ఆ వేడికి ఇది మండుతుంది. ఓకే మండుతుంది. మనం పెట్టిన డబ్బాకి ఆడాడ సన్న ముక్కలు ఇవ్వచ్చు, కొన్ని ఎక్కువ కాదు, మంట పట్టుకునేటట్టు కాదు, కొంచెం కాదు సన్న ములతోటి ఒకటి రెండు పడిస్తే సరిపోతుంది. నేను వస్తున్నా వీడియో దిగినప్పుడే నీళ్ళు అందియాలి, డబ్బా ఉత్తగెళ్తుంది, నీళ్ళు అందియాలి. వేసుకోండి ఎక్కిన చేతి పోతారు. ఈ లైన్ ఎక్కువేయండి, ఈ లైన్ ఎక్కువేయండి, పోయే దాంట్లో ఈ లైన్ ఎక్కువేయండి. అట్లా పోయేలైన్ అది కూల్ అయిపోతుంది తొందరగా. ఇటు పోయే లైన్, నడిచే లైన్ ఒకటి ఎక్కువ వేసుకోండి. దాని పాయింట్ ఉంది చూడుకోండి తెల్లగా, అది ఇటువైపు ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ డబ్బాకి ఆనుకొని ఇటువైపు నుంచి పోయాలి. ఇక్కడ కొంచెం నిప్పు ఉంది, నిప్పు ఉంది అక్కడ బస్. ఇవో ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో పోయాలి. డబ్బాకి ఆనుకొని ఉంది, డబ్బా కానుకొని ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం కాదు, ఇక డబ్బనే వేడైతుంది. అందుకని డబ్బా సల్లై చేయండి, రాయి ఒకటి కొంచెం తీసేస్తే పక్క రావచ్చు. డబ్బాలో పోయండి, డబ్బాలో పోయండి.
అంత డబ్బాలు ఎవరుతున్నాయి అసలు వేడి ఉంది బాగా కొంచెం వేడి వేడి ఉంటుంది ఏం కాదు ఫోన్ దిగుతా అట్లే లేదు డైరెక్ట్ చేయి పెట్టద్దు డైరెక్ట్ చేయి పెట్టద్దు ఇట్లా ఒకసారి అన్నదాన్ని అది ఓకే దాన్ని ఒకసారి ఇట్లా అన్న కాలుతుంది కాలుతుంది బాస్ డబ్బు ఇక్కడ డబ్బు ఇక్కడ పట్టుకోండి రాయిని పట్టుకోకండి రాయి ఎగరండి కెమెరా అన్ని కెమెరాలు రాయి రాయి పెట్టద్దు వరిగడ్డి బొగ్గు చూడడం ఇదే మొదటి మామూలుగా వరిగడ్డి బొగ్గు ఇట్లా కాదు మీకు బయట చేస్తే ఇప్పుడు కాదు ఇలా టెక్స్చర్ కూడా ఉంటుంది మీకు టెక్స్చర్ అంటే దాని ఒక ప్రతి ఇది కూడా ఉండొచ్చు క్లోజ్ గా బూడిద అయిపోతుంది మామూలుగా కాలిస్తే ఇది మధ్యన ఎందుకు కాలేలే అంటే దీనికి హోల్స్ ఇవ్వాలి కొన్ని అర్థమైంది హోల్స్ ఇవ్వాలండి ఓకేనా జీవితంలో మొదటిసారి వరిగడ్డి బొగ్గు చూడడం ఇంటికి వెళ్ళాలి కదా మళ్ళీ ఇదే మొదటిసారి వరిగడ్డి బొగ్గు చూడడం